తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్కి సంబంధించి ఒక సాహసం చేయబోతున్నారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి అంత సాహసం చేస్తారా, అంత పెద్ద పదవి కట్టబెడతారా నారా లోకేష్కి అని ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఇంతగా పెద్ద పదవి ఏంటి అంటే గనక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదో పెద్ద పదవి కట్టబెట్టేస్తారు అనుకుంటే పొరపాటే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి రావాల్సిన ఆలోచనలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాల్సిన ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి అక్కడ ఏమైనా కీలక బాధ్యతలు అప్పచెప్తే నారా లోకేష్ గారికి పరిస్థితి ఎలా ఉంటుందని ఊహించే ఆయన ఆలోచన మార్చుకొని తెలంగాణలో ఒక కీలక పదవి అప్పగించేందుకు పార్టీ తరఫున సిద్ధమవుతున్నారా చంద్రబాబు గారే అనేది ఒక ప్రచారం. వాస్తవానికి అది కూడా ఒక పెద్ద ధైర్యం చేస్తున్నట్లేనా అనేది కూడా రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా మాట్లాడుతున్నారు. అది ఏంటి అంటే కనుక చంద్రబాబు చేయాలనుకుంటున్న ధైర్యం ఆ సాహసం ఏంటి అంటే కనుక తెలంగాణలో లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి అని అనుకుంటున్నారు అనేది. ప్రస్తుతం తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ ఎవరైతే ఉన్నారో ఆయన పనితీరుపై చంద్రబాబు గారు ఈ మధ్యన కొంచెం అసంతృప్తి వ్యక్తం చేయడం, వాస్తవానికి తెలంగాణలో పార్టీ ఎక్కడుందా అసలు అనే ఒక ప్రశ్న రావచ్చు అందరికీ. వాస్తవానికి నిజమే, తెలంగాణలో పార్టీ టీడీపీ ఉందో లేదో కూడా నాకు డౌటే. కాకపోతే ఓకే, నాయకులు వీళ్ళందరూ ఉంటున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి పార్టీని బతికించుకునే పని ఇప్పుడు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉందా లేదా కూడా డౌటే, కానీ అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఆ పార్టీ అధ్యక్ష పదవి కోసం కొట్లాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో అలాగే తెలంగాణలో కూడా ఒక్క స్థానం కూడా దక్కించుకోకపోయినా పార్టీ ఉందా లేదా అంటే ఓకే, ఎన్నికలు వచ్చినప్పుడు ఆ జెండా కనిపిస్తుంది కాబట్టి ఉందని అనుకోవాలి. ఇలాంటి టైంలో ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పుకోవడానికి తప్ప అంతకుమించి ఏమీ లేదు కాబట్టి పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరైనా ఉన్నారంటే ఎల్ రమణ పేరు తప్ప ఇంక రెండో పేరు వినబడదు. ఏదో రమణ గారే పాపం కింద మీద పడి పార్టీని అలా నెట్టుకొస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందుకు ఆయన సంతోషించాలో లేదంటే చంద్రబాబు మీద ఆయన మండిపడ్డారు కాబట్టి దానికి బాధపడాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఎందుకు ఆయన మీద చంద్రబాబు గారు రమణ మీద మండిపడ్డారు అంటే పార్టీలో సమన్వయ కమిటీలు వేయలేదనంట, అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీని రెడీ చేయడం లేదు అనే దాని మీద. వాస్తవానికి పార్టీలో నేతలు ఎంతమంది ఉన్నారో లేదో తెలియదు, ఇంకా సమన్వయ కమిటీలు ఆయన ఎక్కడి నుంచి చేస్తాడు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలంటున్నారు రాజకీయ విమర్శకులు. ఎందుకంటే తెలంగాణలో అసలు పార్టీ ఉనికి లేని నేపథ్యంలో మళ్ళీ దానికి ఒక సమన్వయ కమిటీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీయా? అందుకనే పార్టీలో మిగిలిన కొద్దిమంది కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. రేపో మాపో శాసనమండలి రద్దు అయితే కనుక లోకేష్ చేసేది ఏమీ లేదు కాబట్టి తెలంగాణ పార్టీ పగ్గాలను లోకేష్కి అప్పచెప్పాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఉన్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం. అయితే ఇప్పుడు రమణ పడుతున్న బాధలన్నీ కూడా ఒకవేళ లోకేష్కి అప్పచెప్తే అప్పుడు అవేంటనేది చంద్రబాబు గారికి కూడా అర్థమవుతాయి అనేది కూడా తెలంగాణలో కొంతమంది టీడీపీ నాయకులు అనుకుంటున్నారంటే, ఎందుకంటే పార్టీ ఉంటే ఒకవేళ బలోపేతానికి కష్టపడడంలో అర్థం ఉంటుంది, అసలు లేని పార్టీ కోసం కష్టపడడంలో ఏం అర్థం ఉంది, ఎలా కష్టపడాలనే ఆలోచన కూడా ఇప్పుడు వాళ్ళకి అందచిక్కన పరిస్థితి. ఇలాంటి టైంలో చంద్రబాబు గారు బాగా యాక్టివ్గా ఉన్న ఏపీలోనే నేతలు ఉన్న ఏపీలోనే యాక్టివ్గా ఉన్న అక్కడే పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవట్లేని పరిస్థితి ఉంది. ఇలాంటి పార్టీకి అధ్యక్షుడిగా ఎవరుంటే ఏంటి, తెలంగాణలో ఒక లోకేషన్ పెట్టినా మాకు అభ్యంతరం లేదా అనే ఆలోచనలో కూడా ఎల్ రమణ ఉన్నారు, అలాగే మిగిలిన టీడీపీ నేతలు కూడా ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి అసలు ఎలా నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఒకవేళ లోకేష్ గారిని పెడితే అక్కడ పార్టీకి ఎలాంటి వైభవం తీసుకొచ్చే అవకాశం ఉంది ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.